నమస్కారం గురుగారు ఈ సెప్టెంబర్ మాసాంతరం వృషభం రాశి గల వారికి ఎలా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ నెల మాసాంతం కూడా వృషభ రాశికి ఎలా ఉండి చెప్పబోయే ముందమ్మ మా యొక్క తల్లిదండ్రులకి అలాగే మా గురుదేవుల పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ ఈ వృషభ రాశి అనంటేనే గుర్తుంచుకోవాల్సింది మా భక్తులు సర్వులు కూడాను కృత్తికా నక్షత్రం 2 3 4 పాదములు రోహిణి 4 పాదములు బురసిర 2 పాదములు కలిగినటువంటి ఏ నక్షత్రాలు ఉంటాయో అవి వృషభ రాశి అని కూడా మనం వాళ్ళు చెప్తాం మీ పేరు మొదటి అక్షరం చూసుకున్నా కూడా ఈ నక్షత్రం కలిగినందుకు కూడా వృషభ రాశి కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఈ వృషభ రాశికి శుభం జరిగేదానికి ఈ మాసాంతములో ఉన్నటువంటి తిదివార నక్షత్ర యోగకర్ణాలను కూడా పరిశీలించి రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గుళికాలాన్ని పరిశీలించి ఈ మాసాంతంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని పరిశీలించి అంటే 12 రాసుల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను పరిశీలించి చంద్రుడి యొక్క ప్రమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకొని విధానంలో మనం తెలియజేస్తాం అందులో ప్రధానంగా కూడాను మన భక్తులందరికీ కూడా నేను ముందుగా చెప్పేది గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గ్రహం మూలం సర్వం జగత్ ప్రపంచం మొత్తం కూడా గ్రహస్థితి మీద ఉంటుందని చెప్పేవాడే డాక్టర్ జంధ్యాల శాస్త్రి అందుకే ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ గురు శుక్ర శనిభ్యస్య రాహు కేతవే నమః 9వ దేవత అనుగ్రహం కనుక సంపూర్ణంగా మీకు కలుగుతుందంటే నీ కార్యాలన్నీ కూడా విజయ పరంపరగా కొనసాగుతాయని తెలియజేస్తాయి అయితే అవి కొనసాగకుండా ఏదో పగబట్టి మీ మీద ఏదో ఏడిపిస్తాయి మీకు ఆ దోషం వచ్చింది మీకు ఈ దోషం వచ్చింది మీరు ఇటు నష్టపోతారని మాత్రం నేను చెప్పలేను ఏది కూడాను ఒక్కటే మా తల్లిదండ్రులకి నా యొక్క చిన్న మనవి మీరు అర్థం చేసుకోవాల్సింది విశ్వసించాల్సినటువంటి చిన్న మాట మీరు అర్థం చేసుకోవడం వల్ల మనిషి బాడీ అనేది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విధానం అంతే కదా తల్లిదండ్రులు ఇచ్చిన బాడీ పెరుగుతూ ఉంటుంది కదా పెరిగే టైంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము నీరు ఇవన్నీ కూడా కావాల్సినటువంటి రక్తప్రసం కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాహార పదార్థాలను కూడా మనం ఇమిడింపజేసి ఇస్తుంటాం కానీ వాతావరణ ప్రభావం అనుకోండి లేకపోతే ఇంకో కాలం కానీ అనుకోకుండా జ్వరం రావడం లేకపోతే తలనొప్పి రావడం ముళ్ళనొప్పి రావడం జరుగుతుంది కదా ఐఎమ్ ది డాక్టర్గా ఒక మాట ఆలోచించు అవసరమే కదా అది ఎందుకు వస్తుందంటే వాతావరణ ప్రభావం వస్తుంది అక్కడ ఉన్న పొల్యూషన్ వల్ల వస్తుంది రకరకాలు వస్తుంది అది వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి పోయి ట్రీట్మెంట్ అవసరం వస్తుంది దానికి ఒక ఔషధం ఉంటుంది ఔషధాన్ని వాడితే క్లియర్ అయిపోతుంది అంతే కదా అలాగే మనిషి భవిష్యత్తులో ఎదుగుదలలో ఉండేటువంటి సర్వ కార్యాల్లో కూడా దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పేస్తాను తల్లి నీకు ముందుగానే ఎందువల్లంటే సహజంగా మానవులకి 9 రకాల విధానాలు ఉంటాయి ఆ 9 ఎందుకు ఉంటాయి ఎలా ఉంటాయంటే వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం ప్రతి మనిషికి కావాల్సిన అవసరాలు ఇవన్నీ ఇంకా రెండో ఆలోచన అనేది ఏమీ ఉండదన్నమాట వీటన్నిటికీ కూడాను ప్రతి వాళ్ళు కూడాను తన యొక్క వివాహం బాగుండాలనుకుంటాడా లేదా చెడిపోవాలనుకుంటాడా త్వరగా అవ్వాలనుకుంటాడా లేకపోతే ఆగినా పర్వాలేదనుకుంటాడా ఒక పరిధి వరకే ఉంటుంది ఏదంటే విద్య చదువుకోవాలి మంచి విద్య నేర్చుకోవాలి విద్య అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం సాధించాలి విద్య ఉద్యోగం అయిపోయిన తర్వాత వివాహం చేసుకోవాలి ఇదే కదా ఉండేది అంటే ఒక సెటిల్మెంట్ అయిన తర్వాత ఒక వివాహం చేసుకోవాలి వివాహం తర్వాత ఏమనుకుంటాడండి చక్కగా సంతానం కలగాలి తను తన భార్య తన పిల్లలంతా కూడా ఆనందంగా ఉండేదానికి ఏం చేయాలని ఆలోచిస్తాడు ఎంతవరకు చెబుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి కారణం ఏంటి చెప్పండి చేసుకోబోయేందో ముందు ఏమైనా తగాదా పెట్టుకోవాలని పెళ్లి చేసుకుంటారా లేకపోతే పిల్ల కలగాలని ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారా ఇది ఇట్లా ఉంటుంది ఇక అలాగనే విద్య ఉద్యోగం కూడా చూడండి విద్య నేర్చుకునే వాళ్ళు ఎవరైనా విద్య రాకూడదని ఏమన్నా స్కూల్కి ఎన్నో కాలేజీకి వెళ్తారా పాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ అనేది ఒక సిస్టమ్ వచ్చింది మనకు ఆలోచించండి అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఎంతోమంది గోల్డ్ మెడలిస్టులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరాలు ఎందుకు వచ్చినాయి తెలివి లేని వ్యక్తి కూడా ధనం సంపాదించేవాడు తెలివి ఉన్నవాడు కూడా పాపం రోడ్డు మీద ఉండేవాడు ఉన్నారా లేరా ఇది నేను చెప్తుంది వాస్తవ పరిస్థితికి దగ్గర ఉందా లేదా అనేది మా తల్లిదండ్రులు యోచించాలి ఇది ప్రాక్టికల్ పొజిషన్ ఇట్ మై డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఆఫ్ ది ప్రాక్టికల్ ఊరికే ఏదో చెప్పారంటేనే మీరు ఏదో ఒక రాసుని గురించి చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు కాకపోతే పరిగణలో తీసుకొని జాగ్రత్తగా ఉన్నాను హెచ్చరికలు వాతావరణ శాఖ లాంటి వాళ్ళు అనుకోండి నన్ను ఇదిగో వర్షం పడబోతుంది పిడుగులు పడుతున్నాయని చెప్తాం మనం జాగ్రత్త పోతాం కొడుకు చేసుకుని అంతవరకే దీనికి ఉన్న లక్ష్యంగా తీసుకోండి అలాగే ఇంకా మీకు ఎందుకు ఈ ఉదాహరణలను కూడా చెబుతున్నానంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచించే విశేషాలే మనం ఎప్పుడు చూసినా కూడా ఈ సమస్త విషయాల గురించి నేను ఒక మాటలో నీకు చెప్తాను తల్లి ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే కాస్త అర్థం చేసుకోవాలి కదా మన వాళ్ళు కూడా అసలు ఏంటి ఈ గ్రహస్థితి ఏంటి అనేది గ్రహస్థితి అనేది ప్రకృతిలో ఉన్నటువంటి మీకు తెలియకుండా ఉన్నటువంటి కొన్ని విశ్వంలోనే విశ్వసించగల శక్తి ప్రకృతికి ఉంటుంది ప్రకృతిలో లేకుండా ఏది లేదు మనకు ప్రపంచమే ప్రకృతి ప్రకృతే మానవుడు అవునా ప్రతి ఒక్క గాలి మనం నివసించే ధరణి మనం పీల్చే గాలి చక్కగా మనకు వర్షించేటువంటి ఆకాశం మనకు ఇచ్చేటువంటి వెలుతురు రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చే వెలుతురు అవునా అగ్ని. అగ్నితత్వం లేకపోతే వర్షం రాదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకో. నీ యొక్క సరే ఈ యొక్క అంటే పొట్టలో కూడాను అగ్నితత్వం ఉండాలి. ఇవన్నీ ఉండేదానికనే భగవంతుడు ఏం చెప్పాడు, ఇన్పుట్ అండ్ ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్ అంటాడు. అంటే ఏంటి, సృష్టి స్థితి లయ కారకులు అంటారు. దాన్ని అనుసరించే ప్రకృతిని, ప్రకృతి నుంచే మానవుడు ఉంటాడు. మానవుడికి ప్రకృతికి సంబంధం ఉంటుంది, గ్రహస్థితి ఉంటుంది. గ్రహస్థితులు అంటే ఏంటంటే నీకు ముందు జరగబోయే విషయాలు చెప్పబోవడం. అది జ్యోతిష్యము. అంటే జ్యోతి స్వరూపము, వెలుగు. అంటే దారికి చీకటి అంధకారంగా ఉన్నవాడికి ఒక దారి చూపిస్తుందని అర్థం అన్నమాట. ఇక రెండో సెకండరీ థింక్ అవసరం లేదు. అలాగే కూడాను జ్యోతిష్యం అని భూత భవిష్యత్ వర్తమాన కాలం అని కూడా 3 పదాలు చెప్పాడు. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలం అంతకుముందు జరిగిపోయింది, ప్రస్తుతం జరుగుతుంది, జరగబోయేటువంటి సమస్య ఏంటి, ఆ జరగబోయే సమస్య పరిహారాలు చెప్పడమే రెమెడీస్ అంటారు వాటిని. ఆ పరిహార పరిష్కారాలు కనుక ఎవరైతే సరైన పద్ధతిలో చేసుకోగలుగుతారో వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇక చేసుకోకపోతే ఇబ్బంది పడిపోతారా, చేయని వాళ్ళంతా ఏమైపోతారు అనే ప్రశ్న. మనం వాళ్ళు ఏమైపోతారు నువ్వు నేను ఇద్దరం రీసెర్చ్ చేయం కదా, చేస్తావు మనం ఏమైనా. పేపర్లో ఈరోజు వస్తుంది అలా వాడికి ఏదో తప్పు చేశాడంటే తర్వాత వాడికి పోటీ ఏమి పోయాడు, వాడికి ఎన్ని రకాల శిక్షలు పడ్డాయి, వాడికి ఏమైందో మళ్ళీ ఏమైనా మనకు అర్థమవుతుందా? ఆ రోజు వరకే చదివి వదిలేస్తాం. మన కంటికి కనపడింది నిజం అనుకోవడం పొరపాటు అవుతుందండి. దాని వెనక ఉన్న రహస్యం ఎందుకు కనుక్కోకపోవడానికి మనకు అవకాశం ఉండదు. ఆయామ్ ది టైం కూడా ఉండదు. మనకు మన కంటికి కనపడకపోతున్న వాళ్ళలా కూడా మహాయోగవంతుడు అనుకోవడం పొరపాటు అవుతుంది. వాడికి ఉన్న అవయోగం ఏంటి, వాడికి ఉన్న కష్టం ఏంది, వాడికి ఉన్న నష్టం ఏంది అనేది కొంచెం తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది అనేది నా 40 సంవత్సరాలు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ దగ్గర నుంచి కూడా కన్యాకుమారికి 6 సార్లు 7 సార్లు ప్రదక్షిణ చేశాను. విదేశాలకు కూడాను ఎన్నో వచ్చాను నేను. నా అమెరికాలో తానా మహాసభలకు వచ్చాను, నాట్ మహాసభలకు, ఏవో చాలా చాలా విశేషాల్లో ప్రయాణించాను. కాబట్టి నాకు మనుషులేంటి, వ్యక్తిగత విషయాలు ఏంటి, సైకాలజీ ఏంటి, ఈ యొక్క విశేషాలను తెలియజేస్తున్నాను. అందుకే నేను ఒక మాట చెప్తాను, మూలంకాలు దొరికిపోవాకన్నా. నేను జ్యోతిశాస్త్రంలో చెప్తూ కూడా నేను మూలంకాలు దొరికిపోవద్దాను ఆయన. కానీ శాస్త్రాన్ని అపహాస్యం కూడా చేయకూడదు. అదే ఉంది ఇదే ఉంది అనుకుంటే ఏమీ ఉండదు. అన్నీ ఉన్నాయనుకుంటే మనకు ఉంటుంది. తల్లి ఉందనుకుంటే ఉంటుంది, లేదంటే ఏది లేదు. కాబట్టి ఇలా అపహాస్యం చేయకుండా ఉండాలి. అన్నిటికన్నా నా తల్లిదండ్రులకి కానీ నా స్టూడెంట్స్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ బాయ్స్ టోటల్గా ఎవరికైనా నా మాట ఒకటేటి, విశ్వాసం, ఆశయం. ఎప్పుడు కూడా చెప్పింది నమ్మడం అనేది తప్పు. అన్నిటికన్నా కూడా ఆస్తి పనిచేయడం అంతకన్నా తప్పు. ఆస్తి పనిచేస్తే గెలుపు నీకు కాదు, ఆశతో పనిచేస్తే గెలుపు నీదే, విశ్వాసంతో పనిచేస్తే గెలుపు నీదే. విశ్వాసాన్ని నువ్వు కొట్టేస్తావు అంతే. ఆ కాన్ఫిడెంట్ నీలో రావాలి, ఆ ఏకాగ్రత నీలో రావాలి. ఎప్పుడు నెగటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. ఇబ్బంది అనేది వస్తుందండి. శరీరానికి తలనొప్పి వచ్చేసింది చెప్పేసి తల తీసి అవసరం పెట్టాం కదా మనం. తలకు కావాల్సినటువంటి ఏదైనా జడ్డు బాగా రాసుకుంటాం కదా. కాబట్టి చేస్తారని మా తల్లిదండ్రులందరూ కూడా డాక్టర్ దంజాల శాస్త్రి మీకు ఒక మనవి చేసుకుంటున్నా. ప్లీజ్ ఏదో మీరేదో మిమ్మల్ని ఏదో ఆదేశిస్తారని అనుకోకుండా అర్థం చేసుకుంటారని అక అమ్మాయి అడిగినట్టుగా ఈ యొక్క వృషభ రాశికి సెప్టెంబర్ మాసాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కూడా ఆరోగ్య విషయం అనుకోండి, లేదా చక్కగా కూడా విద్య అనుకోండి, లేకపోతే ఉద్యోగం అనుకోండి, లేకపోతే వివాహం అనుకోండి, సంతానం అనుకోండి, కళారంగం అనుకోండి, ఒక విదేశీయానం అనుకోండి, లేదంటే అధికార యోగ్యం అనుకోండి, వ్యాపార విషయం అనుకోండి, ఏవైనా సరే ఇవన్నిటికీ కూడాను ఈ రాశికి ప్రత్యేకించి నేను చూసినప్పుడు రాశికి ఉన్న గ్రహస్థితిని ఉదరాలించినప్పుడు ఈ యొక్క వృషభ రాశికి రాశి వ్యయాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉండడం అనేది కొంచెం తెలియకుండా మీకు ఆరోగ్య స్థితిలో ఇబ్బంది రావడం కానివ్వండి, తక్కిన విషయాల్లో కూడాను కోపోద్రిక్త కలగటం, అన్నస్త్రీగా కూడా శత్రుత్వాలు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అవన్నీ సరి చేసుకుంటే కానీ వీటన్నింటిలో మీ ప్రయాణాలన్నీ అన్ని విషయాల్లో కూడా సులభతరం అవుతుంది. అందులో రాశాధిపతి శుక్రుడు కూడా రాహుతో కలవడం కూడా ఇబ్బంది వచ్చింది. నవభాగ్యస్థానంలో గురువుతో కేతు కలవడం వల్ల కూడా ఆర్థిక పరిస్థితులు అంటే వ్యాపార వ్యవహారాలు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలగడానికి అవకాశం వస్తుంది. అలాగే వృత్తి స్థానానికి సంబంధించినటువంటి అష్టమస్థానం అంటే ఆరోగ్య స్థానం అంటే అష్టమస్థానం అంటారమ్మా. ఆ స్థానానికే గురువు కేతువులు ఉన్నారు. నవభాగ్య స్థానంలో అంటే ధనం రావాల్సిన స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఇట్లా ప్రతి దాంట్లో ఉన్నా కాబట్టి ఎనీహౌ ఏ రంగం వాళ్ళు కూడా మనకు 90% అంత సులభతరంగా ఉందని హ్యాపీగా ఉంటారని మనం ఊహించడానికి కష్టం అవుతుంది. అయితే గురుగారు ప్రతి వారు నష్టపోతుంటే ఏంటనేది ఎవరు అట్లా నష్టపోమని ఎవరు చెప్పరు. నష్టపోవాల్సిన అవసరం కూడా లేదు, నష్టపోరు కూడా. దానికే నేను మిమ్మల్ని కాన్ఫిడెంట్గా ఉండండి, విశ్వాసంతో ఒక చిన్న మీకు ఒక పరిహారం చెప్తాను. దాన్ని నిరంతరం ఉదయం స్నానం చేసేయండి. ఒక రూపాయి ఖర్చు కాదండి దీన్ని అన్నిటికి కూడాను. 1 రూపాయి ఖర్చు కాకుండా మీరు స్నానం ఎప్పుడు చేస్తారో చేయండి. అయిపోయిన తర్వాత సూర్యుడు ముందు నిల్చోండి. సూర్యుడు కనపడలేదా తూర్పు భాగంలో నిలబడి చూడండి, అంతే. తూర్పే సూర్యుడు. अपार्टेंट सूर्य कनपन परस्तु अलांटప్పుడు అవసరం ఉండదు చక్కగా కూడా నేను చెప్పినటువంటి ఒక మంత్రాన్ని గన పాటించండి సమస్తేన మమరూప్యానాం क्लीं क्लौं स्रौं सर्वरूपाय नमो नमः चाला सुलभमैनदी ఏమీ లేదు మీరు దీనికి మడి ఆచారాలతో సంబంధం లేదు హ్యాపీగా మీరు రోజు ఎలా ఉండాలో అలా ఉండొచ్చు తప్పలేదు కేవలం స్నానం చేయగానే చక్కగా బట్టలు వేసుకొని మీరు బయటపడేటప్పుడు ఇది ఎంత సేవ్ చేస్తామో టైం కాదండి దీనికి మీ ఏకాగ్రత మీ మనసు చేసే ముందు మీ తల్లిదండ్రుల మనసులో ప్రార్థన చేయండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి గురువుకు నమస్కారం చేసుకోండి చక్కగా మంత్రాన్ని పఠిస్తూ ఉండండి కొంత మార్పు దానికి అవకాశం వస్తుంది రావాలని విశ్వసిస్తున్నా ప్రతి రంగంలో వాళ్ళకు కూడాను ఇది ఒక అద్భుతమైన శుభం జరగాలని నేను మీ మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్న తల్లి అలాగే వీరికి మనం అదృష్ట సంఖ్యలు కూడా చదువుదాం అదృష్ట వారాలు కూడా చదువుదాం తల్లి అదృష్ట సంఖ్యలుగా మనం పరిమాణం తీసుకున్నప్పుడు 6 అలాగే కూడాను 20 తర్వాత 29 6, 20, 29 శుక్రవారం వీరికి అద్భుతం అన్నిటికన్నా కూడా బుధ శుక్ర సోమవారాలు వీళ్ళు ఏదైనా పని చేసుకోవాలా ఎప్పుడు చెప్పినట్టుగా ఒక మాట చెప్తున్నాను ఈ మాట చెప్పాను కదా అని చెప్పేసి ఆ రోజు అష్టమో నవమో అమావాస్య రోజు కూడా గురువుగారు చెప్పారు కదా శుక్రవారం ఏదైనా చేయొచ్చని మీరు చేసి మళ్ళీ అది కాకపోతే నన్ను మాత్రం అనమాకండి కాస్త ఆ రోజు ఉన్న పరిస్థితి కూడా కొంచెం పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంటుందండి అందులో ముఖ్యమైన విషయాలు ప్రస్తావన చేసేటప్పుడు కొంచెం చేసుకోవాలా ఆ తారీఖు రోజులు కూడా ఏమైనా వస్తున్నాయి కొన్ని అనుకోవాలా అన్నిటికి ముందు లగ్నం నేను ఎవరికి చెప్పినా ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే నా భాష్యం లగ్నాన్ని తెలుసుకోండి లగ్నం తెలుసుకుంటే లగ్నానికి ఉన్నటువంటి 9 గ్రహదేవతలు 12 రాశులు ఏ స్థానంలో కనుక చూసుకుంటే రాశి నక్షత్ర ప్రమాణం దానికి మహర్దశలు విదేశాలు సూక్ష్మదశలు ఇవన్నీ కనుక కనుక్కుంటే వారి జీవితం నల్లేరు నడక అవుతుందండి దానికి తిరుగులేదు అవన్నీ కావాలంటే కొంత మిశ్రమించాలి ఆ శ్రమ అనేది అవసరం ఉంటుంది ఎవరికైనా కూడా కృష్ణో నాస్తి దుర్భిక్షం అవగించిన అదృష్టం కోసమే మేము చెప్పేటువంటి ఈ చిన్న చిన్న ఉపాయాలు అనుకోండి పరిహారాలు అనుకోండి జపాలు అనుకోండి తర్పణాలు అనుకోండి యోగాలు ఏవైనా అనుకోండి మీరు చేసుకోవాలి అలాగే ఇంకొక మాట ఏంటంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని సేవించడం మర్చిపోవకండి తల్లిదండ్రులారా మీరు సంస్కారం పిల్లల్ని పెంచడం మర్చిపోవకండి అలాగే ఎప్పుడు మూలమగలు మాత్రం పోవాకండి అన్ని శాస్త్రాలను మాత్రం అభ్యాసం చేయవకండి ఇది నా యొక్క ప్రధానమైనటువంటి 40 సంవత్సరాల అనుభవంతో మీ అందరికీ విన్నపిస్తున్నటువంటి నా మాటల్లోని భావార్థాలను మీరు సరి చేసుకుంటారని మీరు నేను చెప్పిన ప్రకారంగా లగ్నాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని మనసావాచ కర్మణ నేను మీకు తెలియజేస్తూ విశ్వాసంతో చేయండి ఆశయంతో ముందుకెళ్దాం సర్వుడికి కూడా శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆ 9 నవగ్రహ దేవత పాదపద్మ చలనాలను దించాభిషేకించి మీకు అనుగ్రహం కలగాలని ఆస్వాదిస్తూ పెద్దల యొక్క పాదపద్మ చలనాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ తెలుస్తున్న నమస్కారం